హాయ్ అండి, నేను మీ స్వప్న. ఉంటూ మై ఛానల్. ఈరోజు నేను మీకు డ్రాగన్ ఫ్రూట్ జెల్లీ కేక్ చేయడం ఎలాగో చూపించాలనుకుంటున్నాను. కేవలం ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మన డ్రాగన్ ఫ్రూట్ జెల్లీ కేక్ అనేది రెడీ అవుతుంది. అది ఎలాగో చూద్దాము. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డ్రాగన్ ఫ్రూట్, మిల్క్ హాఫ్ లీటర్, షుగర్ 1 కప్, అండ్ జెల్లీ పౌడర్ 1 ప్యాకెట్. ప్రొసీజర్ చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని దానిలో డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకుందాం. నేను పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాము. వీటిని మనం ఒక బీటర్ తీసుకొని దాంతో స్మాష్ చేసుకుందాం. ఏంటంటే మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది పల్ప్ లాగా ఉండాలన్నమాట. చాలా చక్కగా దగ్గరగా అయ్యేలాగా మెత్తగా చేసుకోవాలి. అసలు మిక్సీలో కానీ బీటర్లో కానీ బ్లెండర్లో కానీ దేంట్లో వేయొద్దు, ఎందుకంటే వాటిలో ఉన్న గింజలు ఉంటాయి కదా, అవనేది ఉంటారు చితికిపోవడం అంటారు కదా, అలాగైపోతాయి. సో అవి అయితే దానిలో మిక్సీలో అయితే వేసుకోవద్దు. చూడండి, చేతనే చేశాను నేను, ఎలా అయిపోయిందో, దగ్గరకు అయిపోయింది. చాలా చాలా దగ్గరగా వచ్చేసింది. ఫైనల్లీ చూడండి ఎలా, డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ అండి అది. ఈ పల్ప్ని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని దానిలో షుగర్ 1 కప్ తీసుకున్నాం కదా, అది వేసేసుకుందామండి. దానిలో షుగర్ కావాల్సిన వాళ్ళు వాళ్ళ టేస్ట్, మాకైతే 1 కప్ సరిపోయింది. ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి, 2-3 స్పూన్స్ ఎక్కువ తీసుకోండి, నో ప్రాబ్లం ఏమవుదు. నెక్స్ట్ వచ్చి జెల్లీ పౌడర్ అండి. ఒక స్మాల్ ప్యాకెట్ అనమాట అది. మీకు ఎక్కువ పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటే అయితే 2-3 స్పూన్స్ వేసుకోండి చాలు. నెక్స్ట్ నేను దీనిలో పాలు వేసుకుంటున్నానండి. 1/2 లీటర్ పాలు వేసేసుకుంటున్నాను. దానిలో నేను కొంచెం కూడా ఉంచలేదు, మొత్తం పోసేసుకుంటున్నాను. నేను ఇద్దరికి చేసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ మాత్రమే తీసుకున్నాను. ఇంకేస మీరు ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే మోర్ దెన్ 1 కంటే ఎక్కువ తీసుకోండి. షుగర్ ఏదైతే ఉందో, షుగర్, జెల్లీ పౌడరు పాలలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ ఉంది కదా, మొత్తం దానిలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా దానిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చేసుకుంటే ఎక్కువ కష్టం కూడా ఉండదు, ఎక్కువ వర్క్ కూడా ఉండదు, చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంది, త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. అలా కలిపిన తర్వాత కలుపు. నెక్స్ట్ నేను దీన్ని గ్యాస్ పెయిన్ పెట్టాను, మీడియం ఫ్లేమ్లో పెట్టాను, హై ఫ్లేమ్లో కూడా కాదు. ఏంటంటే పాలు ఉన్నాయి కదా, పచ్చి పాలు కదా, అవి కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి, అంతే. పొంగొచ్చేంత కాదు, కొంచెం పర్లేదు, బాగానే ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రం ఉంచండి. ఇది నేను దింపేసేసి బౌల్లోకి తీసేసుకున్నాను. తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. దాని మీద లిడ్స్ కూడా పెట్టాను నేను, చూపించలేదు అది.
విడిచిపెట్టాను. కొంచెం మిగిలింది కాబట్టి చిన్న చిన్న గిన్నెలో తీసుకున్నాను, తింటాకి ఈజీగా ఉంటుందని. చూడండి, తీసిన తర్వాత పేట పేస్ట్ హెజ్లో ఉందా, ఇప్పుడు కూడా అదే ఉంది. నాకు యాక్చువల్గా రూమ్లో రూమ్ టెంపరేచర్లోనే పడిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టకముందే. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా జెల్లీ ఫామ్ అయిపోయింది అనమాట. ఫ్రిడ్జ్లో నేను ఒక 40 మినిట్స్ లోపే ఉంచిపెట్టాను, ఈ లోపే అయిపోయింది. ఒక 30 మినిట్స్, 30 to 40 మినిట్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చూడడానికి అట్రాక్ట్గా ఉంది కలరు. టేస్ట్ కూడా అలానే ఉంది, చాలా బాగుంది. ఆ పాలల్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అనేది కిందకు వచ్చేసి వాటర్ జెల్లీగా ఫామ్ అయింది. కిందేమో పాలు ఉండే కదా, అది పాల్లాగా ఫామ్ అయింది జెల్లీ. సో ఫైనల్లీ ఆ మీటింగ్ ది చాలా టేస్టీగా ఉంది, గుడ్ అనమాట. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ మనకి డ్రాగన్ ఫ్రూట్ జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోయింది. నేను ఏంటంటే దీంట్లో డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను, మీకు కావాల్సే ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు, ఆర్ లేదంటే ఓన్లీ వాటర్తో లేదా పాలతో మాత్రమైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదండి డ్రాగన్ ఫ్రూట్ జెల్లీ కేక్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.